అందరికీ నమస్కారం. నా పేరు సత్యానంద్ అండి. సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ విశాఖ. ప్రఖ్యాత చలనచిత్ర రంగస్థల నటులు అరుణాదరాజు గారు మనందరికీ బాగా తెలిసినటువంటి మంచి నటుడు. చాలా చిత్రాల్లో ఆయన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. వారు చలనచిత్రాల్లోకి వెళ్ళకమునుపు మంచి రంగస్థల నటుడు. ఈ రెండు కళల్లోనూ కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒరవడిని సృష్టించినటువంటి ఓ మంచి నటుడు అరుణాదరాజు గారు. మంచి మంచి చిత్రాల్లో ఎన్ని చిత్రాల్లో నటించారో నేను మళ్ళీ ఈ సందర్భంగా చెప్పనక్కర్లేదు. చాలా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. వారి సోదరుడు సుబ్బరాజు గారు. సుబ్బరాజు గారు రంగస్థల నటులు, చలనచిత్ర నటులు కూడా. నా చిన్నప్పుడు, నేను బాల నటుడిగా ఉన్నప్పుడు సుబ్బరాజు గారు నటించినటువంటి మృత్యుంజయుడనే ఒక నాటిక, అలానే మరో మహోంజదారోలో ప్రొఫెసర్గా ఆయన చేయడం, ఇవన్నీ నేను స్వయాన చూశాను. నాకు ఊహ తెలిసి తెలియని వయసులోనే అతని నటనకి నేను ఎంతో ముగ్ధుడయ్యాను. ఇవాటికి కూడా ఆ వివరాలన్నీ కూడా చెప్పేంత బుర్రలో నాటుకుపోయింది అన్నమాట. అంత మంచి నటులు ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్గా ఒక అబ్బాయి వస్తున్నారు. ఆ అబ్బాయి పేరు విరాట్ రాజ్. అంటే సుబ్బరాజు గారికి స్వయాన మనవడు అన్నమాట. వాళ్ళ నాన్నగారి పేరు ఫణీంద్రవర్మ గారు. ఫణీంద్రవర్మ గారి అబ్బాయి విరాట్ రాజ్. ఈరోజు విరాట్ రాజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇప్పుడు మీ సమక్షంలో ఏం జరగబోతోందో తెలిసిన అండి, నా ప్రజెంట్ బ్యాచ్లోని బెస్ట్ స్టూడెంట్స్లో విరాట్ రాజ్కి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఏమిటి ఈ అవకాశం అని అంటే, వందనా మూవీస్ బ్యానర్లో టి సుధాకర్ గారు నిర్మిస్తున్నటువంటి ఒక చిత్రం. ఆ చిత్రం టైటిల్ సీతా మనోహర శ్రీ రాఘవ. దీనికి దుర్గా శ్రీవాత్సవ గారు మొట్టమొదటిసారిగా ఈ చిత్రాన్ని, సీతా మనోహర శ్రీ రాఘవ చిత్రాన్ని దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ గారు. ఈ చిత్రానికి గీత రచయితగా మన రామజోగయ్య శాస్త్రి గారు అంగీకరించారు. రవి బస్రూర్ గారు ఎలాంటి సినిమాలు చేశారు, రామజోగయ్య శాస్త్రి గారు ఎలాంటి పాటలు రాశారు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఒక గొప్ప కాంబినేషన్లో నా శిష్యుడు, నాకు కావలసినటువంటి ఒక మంచి శిష్యుడు, ఒక చక్కని నటుడిగా ఆ అబ్బాయిని లాంచ్ చేయడానికి సుధాకర్ గారు ప్లాన్ చేశారు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ని నేను ఇప్పుడు మీ సమక్షంలో రిలీజ్ చేయడానికి వచ్చానన్నమాట. ఇప్పుడు పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం చేస్తాం.
చూసారా కర్ణాధరాజు గారి ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి మరో ఆనిమిచ్చి ఐ విష్ యు ఆల్ సక్సెస్ విరాట్ రాజ్ ఐ విష్ యు ఆల్ సక్సెస్ థాంక్యూ వెరీ మచ్ అండి